నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. సంపద వృద్ధికి ఉప్పుకు మధ్య సంబంధం ఏంటి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ధనం ఎంత ముఖ్యమైనది. తమ వ్యక్తిగత అవసరాలు తీరాలన్నా, సౌకర్యవంతమైన జీవితం గడపాలన్నా అన్నిటికీ ధనమే కావాలి. ఈ ధనానికి మూల సృష్టి శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ తల్లి సముద్రం నుండి పుట్టింది కాబట్టి సముద్రంలో పుట్టిన దేవత కావున సముద్రానికి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది. అందుకే సముద్రం నుంచి వచ్చే ఉప్పుకు కూడా అంతే ప్రాముఖ్యత సంతరించుకుంది. సాధారణంగా ఉప్పు అంటే రాళ్ళుప్పు, కల్లుప్పు లేదా కళ్ళ ఉప్పు అంటారు. అంతేకాకుండా ఈ ఉప్పుని తొక్కకూడదు, ఎందుకంటే ఉప్పును మహాలక్ష్మి రూపంగా చూస్తారు. అందుకే ఈ ఉప్పుని చేత్తో తీసుకుని ఎదుటి వారి చేతికి కూడా ఇవ్వకూడదని అంటారు. చాలా మంది ఎంత డబ్బు సంపాదించినప్పటికీ ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవటం లేదని భావిస్తూ ఉంటారు. అటువంటి వారు జీతాలు రాగానే మొత్తం డబ్బుని ఒక కాగితంలో చుట్టి ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఒక రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఉదయం తీసి ఆ డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయటం ద్వారా మంచి ఫలితాలుంటాయి. అలాగే రాత్రిపూట ఉప్పును ఉప్పు అని అనకూడదు, అందుకు బదులు రాత్రిపూట లవణమని మాత్రమే అనాలి. శుక్రవారం రోజు పొద్దున్నే గాజు గ్లాసులో ఉప్పు కొద్దిగా వేసి ఏదో అనుకూలంగా ఉన్న మూలన పెడితే ఆర్థిక కష్టాలు తీరతాయని అంటారు. పూర్వం నుంచి కూడా మంగళవారం రోజులలో కానీ శుక్రవారం రోజు కానీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ముందుగా చాప మీద కూర్చోబెట్టి మంచినీళ్ళిచ్చి పసుపు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇచ్చేవారు. అలా చేయటం వలన సిరి సంపదలతో పాటు సౌభాగ్యం కూడా మెండుగా కలుగుతాయని నమ్మకం. కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు పోసి ఇంటి గుమ్మం ముందు కడతారు. మరుసటి రోజు ఉదయం ఎర్రగుడ్డలో కట్టిన ఉప్పు ఎవరూ తొక్కని విధంగా చెట్టు మొదలులో వెయ్యాలి. అలా కట్టడం వలన సుఖ సంతోషాలతో ఈ ఇల్లు కలకలలాడుతుందని అంటారు. ఏదేమైనా ఉప్పు అరువు ఇవ్వటం, అరువు తెచ్చుకోవటం మంచిది కాదు. ఉప్పు అనగానే చాలా మంది ప్యాకెట్ తీస్తారు, అది కాదు. రాళ్ల ఉప్పు అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగింది అన్న విషయం తెలుసుకోవాలి. కావున ఉప్పు విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తలు, ధర్మబద్ధమైన పద్ధతులు పాటించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, సంపద వృద్ధికి ఉప్పుకి మధ్య ఉన్న సంబంధం ఏంటో. ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.